అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతుంది ఏమిటి అంటే, పురాతన కాలం నుంచి మనుషులకే కాకుండా ఆవులకి మరి మేకలకి ఈ పశువులకు కూడా ఏంటంటే యంత్రాలు మంత్రాలు తాయెత్తలు అనేవి ఉండేవండి. దిష్టి కొట్టుకుని ఉన్నటువంటి మరి బర్రెకి కానీ ఆవుకి కానీ ఏంటంటే పురాతన కాలంలో మంత్రించి మెల్లో అనేది ఒక తాయిత లాంటిది కట్టడం అనేది జరుగుతూ ఉండేదండి. మరి పశువులకు సంబంధించినటువంటి ఈ మంత్రం కనుక మీరు గ్రహణ సమయంలో కనుక చేసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితం అనేది రావడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఆ మంత్రం వచ్చేసరికి ఉంగిడి మంత్రం అండి. ఉంగిడి మంత్రము అది ఏంటంటే పల్లెటూళ్ళల్లో ఉన్న వాళ్ళకి కానీ పశువులు కాసే వాళ్ళకైనా సరే వాళ్ళకి ఏంటంటే దాని గురించి తెలుస్తుందండి. దయచేసి ఈ వీడియో ఎవరైతే చూసారో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి పల్లెటూళ్ళల్లో ఎవరైతే పశువులు పోషణ చేస్తూ ఉంటారో వాళ్ళ కనుక చెప్పినట్లయితే బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. ఆ మంత్రాలకి చింతకాయలు రాలతయ్యా అనేదానికి మరి ఇదే నిదర్శనం అండి. ఎందుకంటే ఆ మంత్రం వచ్చేసరికి అండి చెబుతుందనండి, కృష్ణార్జునులు వేటకి పోయినారు, పాండవులు అరణ్యవాసము పోయినారు, పాండవుల ఆవు జొన్న మేసింది, ఆగు మేసి అలముకుంది, కొస మేసి కోల్పోయింది, మొదలు మేసి మోసపోయింది, పాండవులు వారు పోయి శ్రీకృష్ణ 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 అని 3 సార్లు అనగానే ఆవు లేచింది. ఇదండి మంత్రం. మరి ఈ మంత్రాన్ని ఏం చేయాలంటే గ్రహణ సమయంలో ఏంటంటే 1000 సార్లు అయినా చేసుకోవచ్చు. లెక్క ప్రకారం ఏంటంటే 108కే సిద్ధండి. 1000 సార్లు చేసుకుంటే ఇంకా ప్రభావం అనేది అత్యధికంగా ఉంటూ ఉంటుంది. మరి ఎట్లాగంటే ఇప్పుడు ఒక చేలో మామూలుగా ఏంటంటే ఒక ఆవు కానీ మరి బర్రె కానీ ఏదైనా సరే ఉంగిడి తగిలి పడిపోయింది అనుకోండి, అప్పుడు మీరేం చేయాలంటే అప్పుడే తీసుకున్నటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో, అంటే నిండుకుండ నీళ్ళు, మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే పాత్ర ఉందో ఆ పాత్ర నిండా నీళ్ళు తీసుకొని దానిలో ఏంటంటే వేప ఈనెలు కానీ లేకపోతే వేప మండ కానీ వేసేసి ఈ మంత్రాన్ని ముందు ఏంటంటే సూర్యదేవుడికి నమస్కారం చేసుకొని తర్వాత గురువుకి నమస్కారం చేసుకొని, గురువు అంటే గురువు ఉన్నా లేకపోయినా సరే మీరు భగవంతునైనా గురువు అనుకోవచ్చు, మీ తల్లిదండ్రులైనా గురువు అనుకోవచ్చు, మరి ఎవరినైనా సరే గురువు అనుకొని చేయొచ్చండి. కాబట్టి ఏంటంటే గురువుని కూడా అట్లా అనుకొని తర్వాత ఏంటంటే ఈ ఉంగిడి మంత్రాన్ని 9 సార్లు కానీ 11 సార్లు కానీ 21 సార్లు కనుక మీరు కనుక మంత్రించి అంటే మంత్రం చదువుతూ ఆ వేప మండలతోటి నీళ్లు చల్లాలండి. నీళ్లు చల్లిన తర్వాత 9 సార్లు కానీ 11 సార్లు కానీ 21 సార్లు కానీ అది అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే ఆ వేప మండ తోటి నీళ్లు చల్లుతూ ఉంటారు కదా, 21 సార్లు అయిపోయింది అనుకోండి, తర్వాత ఏం చేయాలంటే ఆ వేప మండని ఏదైతే ఉంగిడి ప్రభావానికి లోనైందో దానికి ఏంటంటే పెట్టాలండి. పెట్టిన తర్వాత నీళ్లు చల్లంగానే ఆటోమేటిక్గా ఏంటంటే అది ఎమ్మటే తక్షణం లేచి ఖచ్చితంగా నిలబడుతుందండి. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఈ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఈ మంత్రాన్ని కనుక మీకు తెలిసినటువంటి పశువుల కాపుర్లు ఎవరైతే ఉన్నారో, పల్లెటూరులో ఎవరైతే ఉన్నారో, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనుక చెప్పడం వల్ల ఏంటంటే అత్యద్భుతంగా ఏంటంటే పుణ్యం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. మూగ జీవులకి ఏంటంటే ఇది అమృతం లాంటిదండి. కాబట్టి ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్నిట్లాంటి వీడియోస్ కోసం మనసిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.